ఒక ఫ్యామిలీకి చెందిన హీరో సినిమాలో అదే ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరో రెఫరెన్స్లు కనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఒక స్టార్ హీరో సినిమాలో ఆ హీరోతో సంబంధం లేని మరో స్టార్ రెఫరెన్స్లు కనిపించడం మాత్రం అరుదైన విషయమే. గురు సినిమాలో ఆ చిత్రమే చోటు చేసుకుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రెఫరెన్స్లు బోలెడు కనిపించాయి. కనీసం 5 సార్లు పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ కనిపిస్తుంది ఈ సినిమాలో. ఇందులో కథానాయిక పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఆమె మాట, నడత అన్నింట్లోనూ పవన్ ప్రభావం ఉంటుంది. పవన్ కటౌట్ చూస్తే ఆమె ఊగిపోతుంది. పవన్ మెడ మీద రుద్దుకునే మేనరిజం, హా హా అంటూ ఎగరేసి మాట్లాడే మేనరిజం ఇంకా చాలా పవన్ ముచ్చట్లే ఉన్నాయి సినిమాలో. గబ్బర్ సింగ్ కటౌట్ పోస్టర్ చాలా సార్లే కనిపిస్తాయి ఇందులో. తమిళంలో హీరోయిన్ ధనుష్ ఫ్యాన్ అయితే ఇక్కడ ధనుష్ బదులు పవన్ వచ్చాడన్నమాట. ఇలా మరో సినిమాలో పవన్ రెఫరెన్స్లు కనిపిస్తే థియేటర్లు ఎలా దద్దరిల్లుతాయో తెలిసిందే. గురు థియేటర్లలోనూ అదే జరిగింది. వెంకీ తొలిసారి కనిపించినప్పుడు ప్రేక్షకులు ఎలా సందడి చేశారో, పవన్ దర్శనమిచ్చినప్పుడు అంతే. ఇలా వేరే స్టార్ హీరో రెఫరెన్స్లకు ఒప్పుకున్నందుకు వెంకీని అభినందించాల్సిందే. వెంకీ గత సినిమాలు కూడా కొన్నిట్లో ఇలా వేరే హీరోల రెఫరెన్స్లు గమనించవచ్చు. ఒక స్టార్ హీరో ఇలాంటి పట్టింపులేమీ లేకుండా ఉండడం మంచి విషయం.